సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం కేశవాపూర్ గ్రామంలో తొలి కరోనా కేసు నమోదు కావడంతో గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి స్వచ్ఛందంగా లాక్డౌన్ ప్రకటించారు. ఈ సమావేశంలో కిరాణా షాపుల యజమానులకు ఆటో డ్రైవర్లకు తగు సూచనలు ఇచ్చారు. కిరాణా షాపులను ఉదయం 6 నుంచి 8 గంటల వరకు, మళ్లీ సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకు మాత్రమే తెరిచి ఉంచాలని నిర్ణయించారు. ఆటో సర్వీసులు 15 రోజుల వరకు స్వచ్ఛందంగా బంద్ చేయాలని, గుంపులు గుంపులుగా లేకుండా గౌడ కులస్తులు కళ్ళమ్ముకోవాలని లేనిచో గ్రామ పంచాయతీ 5,000 జరిమానా విధించడం జరుగుతుందన్నారు. అదేవిధంగా గ్రామంలో మాస్కులు ధరించకుండా బయటకు తిరిగితే 1,000 రూపాయలు జరిమానా విధిస్తామని, బయట గ్రామాల నుంచి వేరే వాళ్లు గ్రామంలోకి రావడం నిషేధించినట్లు తెలిపారు. ఈ తీర్మానాలను గ్రామస్తులు ఎవరూ ఉల్లంఘించినా జరిమానాలు విధించడం జరుగుతుందని గ్రామ సర్పంచ్ బొమ్మగాని రాజేశం హెచ్చరించారు. సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం కేశాపూర్ గ్రామంలో తొలి కరోనా రావడం వల్ల బాధాకరంగా ఉంది. కేశాపూర్ గ్రామంలో మాస్కు లేకుండా ఏ ఒక్కరు బయటకు వచ్చినా 1,000 రూపాయల జరిమానా విధించబడను. ఇవాళ గ్రామ పెద్దలను కూర్చునబెట్టి గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో కిరాణా షాపు వాళ్ళను మరియు గౌడ కులస్తులను కూర్చునబెట్టి తగు సూచనలు ఇవ్వడం జరిగినది. ఏది ఏమైనా ప్రజలందరూ మాస్కు ధరించుకొని చేతులను శుభ్రంగా కడుక్కోవాలని గ్రామ పంచాయతీ నుంచి సూచనలు ఇవ్వడం జరుగుతుంది. ప్రతి వాడవాడకు హైడ్రోక్లోరిక్ చేయించడం జరిగినది. దయచేసి ప్రజలందరూ దీనికి సహకరించాలని మేము ప్రజల తరపున, కేశాపూర్ గ్రామం తరపున గ్రామ సర్పంచ్గా నేను వేడుకుంటున్నాను. ఇతరగా కొత్త వ్యక్తులు 15 రోజులు దయచేసి కేశాపూర్ గ్రామంలోకి రావడం కానీ, ఈ గ్రామ ప్రజలు బయటకు పోవడం కానీ విధించడం జరుగుతున్నది. స్వచ్ఛందంగా 15 రోజులు ఆటోలు బంద్ చేయడం జరిగినది. దీనికి కేశాపూర్ ప్రజలంతా సహకరించాలని నేను గ్రామ సర్పంచ్గా వేడుకుంటున్నాను. కరోనా అనేది పెద్ద భయంకరమైన వ్యాధి కాదు. ఎందుకంటే ఇది దగ్గు, జ్వరము, జలుబు ఉన్నచో మీరు ఆశా కార్యకర్తకు వెంటనే సంప్రదించగలరు. లేనిచో సర్పంచ్గా నాకు కాల్ చేసినా మీకు తగు సూచనలు ఇచ్చి మందులు ఇవ్వడం జరుగుతుంది. ఏ ఒక్కరికి వచ్చినా కానీ బాధపడకుండా గ్రామ పంచాయతీకి తెలియజేయాలి, లేకపోతే ఆశా కార్యకర్తకు తెలియజేయాలని మీ అందరినీ వేడుకుంటున్నాను.